ఎవ్రీవాన్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపిఎస్సి టిఎస్పిఎస్సి ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ గ్రామవార్డు సచివాలయం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి మరి ఆరు నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వ్యాలిడిటీతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి యాభై వేల ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఓకే హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో గైస్ ఈరోజు మనము ఎస్ఏఎస్జిటి ఓకే ఏపీ మరియు తెలంగాణ డిఎస్సీలకు ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ మరియు జీకేకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి చాలా ఇంపార్టెంట్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నవారికి కేంబ్రిడ్జ్ ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఏంటి మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికాలో ఉన్నటువంటి బెస్ట్ టీచర్స్కి కేంబ్రిడ్జ్ వారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు ఇచ్చేటువంటి అవార్డు పేరేంటి అని క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ టూ గిన జస్టస్ అనేటువంటి అవార్డు అండి గినా జస్టస్ అనేటువంటి అవార్డు ఉత్తమ ఉపాధ్యాయులకు కేంబ్రిడ్జ్ వారు అందజేస్తారు నెక్స్ట్ వన్ గ్రీన్ ఆస్కార్గా పిలిచే విత్ విత్లీ గోల్డ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు పొందిన వారు ఎవరు గ్రీన్ ఆస్కార్గా పిలిచి అంటే పర్యావరణం పైన విశేషమైనటువంటి కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలకు ఈ యొక్క గ్రీన్ అవార్డుగా పిలిచే విత్లీ గోల్డ్ అవార్డు అయితే అందజేస్తారండి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి దీన్ని పొందిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పూర్ణ పూర్ణిమా దేవి బర్మన్ పూర్ణిమా దేవి బర్మన్ ప్రముఖ పర్యావరణవేత్త అండి ఓకే నెక్స్ట్ వన్ ప్రపంచ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు గ్రహిత ఎవరు ప్రపంచ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఎవరికి వచ్చిందండి మహమ్మద్ సలీం అనేటువంటి ఫోటోగ్రాఫర్కి ఈ అవార్డు రావడము జరిగింది నెక్స్ట్ వన్ కిస్ హ్యుమా హ్యుమానిటేరియన్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటి గ్రహిత ఎవరు కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు ఆన్సర్ ఆప్షన్ వన్ రతన్ టాటా అండి ఓకేనా సామా సామాజిక శ్రేయస్సుపై అత్యధికంగా మరి దాతృత్వం వహించేటువంటి పారిశ్రామికవేత్తలకు ఈ అవార్డు ఇస్తారండి మరి రతన్ టాటా గారికి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ అవార్డు లభించడము చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ అంతరిక్ష రంగంలో చేసిన సేవలకు ఇచ్చే ఆర్యభట్ట అవార్డు పొందిన వారిని గుర్తించండి క్రింది వారిలో ఏ రంగంలో అండి ఆర్యభట్ట ఆర్యభట్ట అనేది అందరికీ తెలుసు కదా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహము పేరు ఆర్యభట్ట మరి అంతరిక్షంలో చేసిన విశేష సేవలకు గాను ఆర్యభట్ట అవార్డు పొందిన క్రిందివారిలో ఎవరు ఎవరండి పావులూరి సుబ్బారావు గారు ఈ అవార్డు పొందడం అయితే మనము చూడవచ్చు పావులూరి సుబ్బారావు గారు నెక్స్ట్ వన్ స్కై ట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఏ నగరంలోని విమానాశ్రయం పొందింది స్కై ట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా రెండు వేల ఇరవై నాలుగు గాను ఏ విమానాశ్రయానికి ఈ యొక్క ఘనత లభించింది అంటే హైదరాబాద్ ఓకేనా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈ అవార్డు లభించడం జరిగింది హైదరాబాద్ తెలంగాణ నెక్స్ట్ వన్ పదిహేనవ సిఐడిసి విశ్వకర్మ అవార్డును పొందిన సంస్థ ఏది పదిహేనవ సిఐడిసి విశ్వకర్మ అవార్డును పొందిన సంస్థ ఆప్షన్ టూ గెయిల్కు లభించిందండి గెయిల్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు జాతీయ ఫేమ్ అవార్డ్స్తో విదేశాల్లో ఉత్తమ దంత వైద్య నిపుణుల టైటిల్ను పొందిన వారు ఎవరు సరైన సమాధానము ఆప్షన్ త్రీ అండి కార్తిక్ కొమ్మూరి సరైన సమాధానం ఏంటండి కార్తిక్ కొమ్మూరి ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము పునరుత్పాదక ఇంధన ఫైనాన్సింగ్ రంగంలో స్కోచ్ ఈఎన్జి అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పొందినటువంటి సంస్థ ఏది ఓకేనా సో రీయూజబుల్ అంటే రీప్రొడ్యూసబుల్ అన్నట్టు పునరుత్పాదక ఇంధన ఫైనాన్సింగ్ రంగంలో స్కోచ్ ఈఎన్జి అవార్డు పొందినటువంటి సంస్థ ఏంటండి మరి తొమ్మిదవది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి ఆర్ఈసి లిమిటెడ్ ఓకే ఆర్ఈసి లిమిటెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అంతర్జాతీయ సాంస్కృతిక అవార్డు పొందినవారు ఎవరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అంతర్జాతీయ సాంస్కృతిక అవార్డు ఆన్సర్ ఆప్షన్ వన్ అండి మీనా చరందా గారికి ఈ అవార్డు లభించింది మీనా చరంద నెక్స్ట్ వన్ టైమ్స్ పవర్ ఐకాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డు గ్రహీత ఎవరు టైమ్స్ పవర్ ఐకాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డు గ్రహీత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి విజయ్ జాయిన్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డు గ్రహీతలు ఎవరు రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డు గ్రహీతలు పన్నెండు ఆప్షన్ త్రీ అండి బినా అగర్వాల్ జేమ్స్ కే బోయేసే అనేటువంటి వారికి యొక్క గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డు లభించింది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ముప్పై మూడవ సరస్వతి సమ్మాన్ అవార్డు పొందినవారు ఎవరు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఓకేనా ఎవరికి వచ్చింది మరి ప్రభావర్మ గారికి లభించిందండి ఎవరికండి ప్రభా వర్మ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రతిష్టాత్మక సంగీత కళానిధి అవార్డు పొందినవారు ఎవరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక సంగీత కళానిధి అవార్డు ఎవరికి వచ్చిందండి తోడూరు మాడభూషి కృష్ణ గారికి ఈ అవార్డు లభించడాన్ని మనం చూడవచ్చు తోడూరు మాడభూషి కృష్ణ నెక్స్ట్ వన్ తన దాతృత్వ కార్యక్రమాల కోసం పివి నరసింహారావు స్మారక అవార్డును పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరు దాతృత్వ విభాగంలో అండి పివి నరసింహారావు అవార్డు ఎవరికొచ్చింది మరి రతన్ టాటా గారికి వచ్చిందండి ఇది కూడా గ్రేట్ పర్సనాలిటీ రతన్ టాటా గారికి ఈ అవార్డు రావడాన్ని మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ గ్రామీ గ్రామీ అవార్డులను ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు గ్రామీ అవార్డులు చాలా ఫేమస్ అవార్డులు అండి ఇవి ఏ రంగంలో సంగీత రంగంలో కృషి చేసినటువంటి వారికి అవార్డులను అందచేస్తారు నెక్స్ట్ వన్ ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల గురించి కొన్ని క్వశ్చన్ చూద్దాము వేద విద్య గురించి సరికాని ప్రవచనము క్రింది వాటిలో ఏది వేద విద్య గురించి సరికానటువంటి ప్రవచనము ఆన్సర్ ఆప్షన్ త్రీ తప్పండి వేద కాలము రాత సాధనాలు భోజపత్రాలు అనేవి తప్పండి రాత సాధన సాధనాలు భోజపత్రాలు అనేది తప్పు ఓకేనా వేద విద్య సార్వజనీన విద్య అండి సార్వజనీన విద్య వేద విద్య ఆరంభ ఉత్సవము అండి ఉపనయనం చేసి మరి వారికి విద్యను అనేది చేయించడము జరుగుతుంది నెక్స్ట్ వన్ మలివేద కాలంలో స్త్రీ విద్య నిషేధించబడింది ఓకేనా మూడు కూడా సరైనవే ఆప్షన్ త్రీ అనేది తప్పు వన్ టూ ఫోర్ సరైనవి ఓకే వేద విద్య గురించి సరైన ప్రవచనం ఏది చూద్దాం వేద విద్య నిర్వహించే కాలం పది సంవత్సరాలు వేద విద్య కాలంలో శూద్రులకు విద్య ఐచ్ఛికము వైదిక విద్య దక్షిణ భారతదేశంలో కంచి ప్రసిద్ధి వైదిక విద్యకి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ ఏ మరియు సి సరైనవండి వేద విద్య నిర్వహించే కాలం పది సంవత్సరాలు మాత్రమే ఓకేనా సి వైదిక విద్య దక్షిణ భారతదేశంలో కంచి చాలా చాలా ఫేమస్ వేద వేద విద్య కాలంలో శూద్రులకు వి విద్య ఐచ్ఛికం అంటే ఐచ్ఛికం అంటే ఏంటి ఆప్షనల్ అంటే వాళ్ళు చదువుకోవచ్చు లేకుంటే లేదు అనేది ఇచ్చారు ఇక్కడ కానీ తప్పండి అసలు శూద్రులకు విద్య అనేదే లేదండి ఓకేనా అందరూ కూడా గమనించాలి నెక్స్ట్ వన్ బౌద్ధ విద్య లక్ష్యము కానిది ఏది బౌద్ధ మతంకి సంబంధించిన విద్యకు లక్ష్యము కానిది ఏంటండి ఆప్షన్ త్రీ సత్శీల అనేది తప్పండి లక్ష్యం కాదు ఇది సత్శీల అనేది విముక్తి సత్య సంబంధమైన ప్రవర్తన నిఢారంబరత ఓకే నిరాడంబరత అనేవి బౌద్ధ విద్య లక్షణాలు సత్శీలం అనేది కాదు ఓకే బౌద్ధ విద్యతో సంబంధం లేనటువంటి అంశము క్రింది వాటిలో ఏది బౌద్ధ విద్యతో సంబంధం లేనటువంటిది ఏంటండి ఆప్షన్ త్రీ తప్పండి చూద్దాం వన్ బై వన్ ముందుగా బౌద్ధ విద్యార్థులను సమనేరులు అని పిలుస్తారు ఏమంటారండి బౌద్ధ విద్యార్థులను సమనేరులు మరి బౌద్ధ విద్యా కేంద్రాలను విహారాలు లేదా మఠాలు అనే పేరుతో పిలుస్తామండి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ బౌద్ధ విద్యలో వృత్తి విద్యలు అంతర్భాగము బౌద్ధ విద్యలో వృత్తి విద్యలు అంతర్భాగంగా కూడా మనము చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో సరికానిది ఏంటి వ్యక్తి తీర్థయాత్రలు సందర్శించే దశ వనప్రాస్తము ఏంటండి వ్యక్తి తీర్థయాత్రలు సందర్శించేటువంటి ఏమంటారు వనప్రాస్తము బౌద్ధుల ఉన్నత విద్యా ఉత్సవము ఉపసంపద దేశంలో ఇస్లాం విద్యకు ఆరంభకుడు గజ్నీ మహమ్మద్ జైన విద్యా కేంద్రాలు బాపదులు అంటారు మరి క్రింది వాటిలో సరికానటువంటిది ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ దేశంలో ఇస్లాం విద్యకు ఆరంభకులు ఎవరండి గజ్నీ మహమ్మద్ కాదండి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరి ఆంగ్ల విద్యకు చాలా అంటే చాలా కృషి చేశారు ఓకే మరి వ్యక్తి ఒక వ్యక్తి తీర్థయాత్రలు సందర్శించే దశ ఏంటండి వనప్రాస్తము బౌద్ధుల ఉన్నత విద్యా ఉత్సవము ఉపసంపద జైన విద్యా కే కేంద్రాలను ఏమంటారండి బాపదులు అంటారు ఓకే నెక్స్ట్ వన్ జైన విద్యకు చెందిన త్రిరత్నాలు కానివి ఏవి జైన విద్యకు చెందిన త్రిరత్నాలు క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ చూ అండి సమ్యక్ వాక్కు అనేది తప్పు ఓకేనా సమ్యక్ జ్ఞానము సమ్యక్ దర్శనము సమ్యక్ చరితము అనేవి మూడు కూడా త్రిరత్నాలుగా వర్ధిల్లాయి ఓకే బౌద్ధ సారీ జైన విద్యలో నెక్స్ట్ క్రింది వాటిలో మధ్యయుగ విద్య లక్షణము కానిది ఏది క్రింది వాటిలో మధ్యయుగ విద్యకు లక్షణము కానిది ఆప్షన్ టూ వృత్తి విద్యలకు స్థానం ఇచ్చారని తప్పండి వృత్తి విద్యలు అనేవే లేవండి ఓకేనా మత ప్రాధాన్యత విద్యా విధానం ఉంది మధ్యయుగంలో నాటి చెక్క లేదా కలప పుస్తకాలు ట్యాక్టస్గా ఉండడం అయితే చూడవచ్చు నెక్స్ట్ టంగ టంగా మోడల్స్ ప్రతిభ గల వారికి అందించేవారు టంగా మెడల్స్ అండి ప్రతిభ గల వారికి అందించేవారు గుర్తుంచుకోవాలి వృత్తి విద్యలు అప్పుడు లేవండి ఓకేనా నెక్స్ట్ క్రింది వాటిలో సరైన జత ముక్తాబ్లు ఉన్నత విద్యా కేంద్రాలు మదర్సాలు ప్రాథమిక విద్యా కేంద్రాలు కార్ఖానాలు వృత్తి విద్యా కేంద్రాలు పరిషత్లు క్యారిక్యులం తయారీ కేంద్రాలు ఓకే క్రింది వాటిలో సరైన జత ఏంటి మరి ఇరవై నాలుగు ఆప్షన్ త్రీ అండి కార్ఖానాలు వృత్తి విద్యా కేంద్రాలు అనేవి కరెక్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు కార్ఖానాలు వృత్తి విద్యా కేంద్రాలు తెలుగు మెథడ్కు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్ చూద్దామంటే కంప్లీట్గా హెచ్జిటికి ఎడ్జికి రెండింటికి కూడా ఉపయోగపడతాయి క్రింది మొదటి వరుసలోని బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగంలోని వర్గీకరణకు సంబంధించి నామవచక పదాలకు రెండవ వరుసలోని క్రత్ హాల్ అండర్స్ల వర్గీకరణలోని క్రియాపదాలతో జతపరచండి ట్వంటీ ఫైవ్ ఆప్షన్ త్రీ అండి చూద్దాం ముందుగా జ్ఞానము అంటే ఏంటండి ధారణ కలిగి ఉండడము జ్ఞానము అవబోధము అంటే అవగాహన చేసుకోవడం ఆప్షన్ త్రీ ఓకే నెక్స్ట్ సంశ్లేషణ సృష్టి సృజించడము మూల్యాంకనం అంటే విలువ కట్టడము అని అర్థము నెక్స్ట్ వన్ జ్ఞానాత్మక రంగానికి సంబంధించి సరైనవి గుర్తించండి జ్ఞానాత్మక రంగానికి సరైన అంశాలు ఏంటని క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి అంటే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్నీ సరైన చూద్దాం విషయ సంబంధ జ్ఞానము భావన సంబంధ జ్ఞానము విధానపరమైన లేదా ప్రక్రియపరమైన జ్ఞానము అది సంజ్ఞానాత్మక జ్ఞానం అనే నాలుగు రకాల జ్ఞానాలు ఉంటాయండి ఎన్ని రకాలు నాలుగు రకాలు మరి అది సంజ్ఞానాత్మక జ్ఞానంలో సంజ్ఞానాత్మక ప్రక్రియలకు సంబంధించిన జ్ఞానము విద్యార్థి స్వీయ సంజ్ఞానాత్మతకు సంబంధించిన జ్ఞానము ఇమిడి ఉంటాయి అండర్ సంక్రతాలు రంగాన్ని ద్విముఖంగా మార్చారు కరెక్ట్ జ్ఞానాన్ని విషయ సంబంధంగా విజయ విషయ సంబంధంగా సంజ్ఞానాత్మకంగా ప్రక్రియకు సంబంధించిన దిశగా దిశగా రెండు విధాలుగా ప్రతిపాదించిన జ్ఞానము అవగాహన మానసిక చలనాత్మక నైపుణ్యాల ద్వారా కలిగిన పరిష్కారం వల్ల విద్యార్థి భావా రంగంలోనికి ప్రవేశిస్తాడు అనేది మనం గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ భావావేశ రంగంలోని లక్ష్యాలకు ఏ లక్షణం ఆధారంగా వర్గీకరించారు ఏంటండి భావావేశ రంగంలోని లక్ష్యాలను ఏ లక్షణం ఆధారంగా వర్గీకరించారండి సో ట్వంటీ సెవెన్ ఆన్సర్ ఆప్షన్ టూ అండి ఓకే అంతరవృద్ధి అనే లక్షణము ఆధారంగా అంతరవృద్ధి అనేటువంటి లక్షణం ఆధారంగా భావా రంగంలోని లక్ష్యాలను లక్షణంగా ఆధారంగా చేసుకోవచ్చు భావావేశ రంగంలోని లక్ష్యాలలో సరైన వరుసక్రమం ఏది చూద్దాం సరైన వరుసక్రమం ఏంటి అని అడుగుతున్నారండి సో సరైన సమాధానం ఏంటండి ఆప్షన్ ఫోర్ అండి గ్రహించడం అంటే ప్రతిస్ప గ్రహించడం ముందుగా తర్వాత ప్రతిప ప్రతిస్పందించడము తర్వాత మూల్య నిర్ధారణ తర్వాత వ్యవస్థీకరణ లక్షణీకరణ అనేటువంటివి మరి భావావేశ రంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్ష్యాలండి ముందుగా గ్రహించడం విషయాన్ని తర్వాత దానికి దాన్ని దానికి ప్రతిస్పందించడం తర్వాత మూల్య నిర్ధారణ తర్వాత వ్యవస్థీకరణ లక్ష్యీకరణ అనేవి ఉంటాయి ఓకే నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన సరైనవి గుర్తించండి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన సరైనవి సరైన సమాధానం ఏంటండి మరి ఇక్కడ ట్వంటీ నైన్ ఆప్షన్ ఫోర్ ఏబిసిడి అన్నీ సరైనవి చూద్దాం దావే పంతొమ్మిది వందల అరవై రెండు సిమ్సన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు హేరోస్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రచురించారు ఓకే మెదడు ద్వారా కండరాల అవయవాల కదలికను సమన్వయం చేసుకునే శక్తి ఈ రంగ లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది చేతిరాత భాషణము వ్యాయామం ప్రయోగశాల కృత్యాలు సాంకేతిక విద్య మొదలైనవి మానసిక చలనాత్మక రంగానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ జ్ఞానాత్మక రంగము భావావేశ రంగాల్లో విద్యార్థి సంపాదించిన సామర్థ్యాల ఫలితంగా మానసిక చలనాత్మక రంగంలో అభివృద్ధి అనేది జరుగుతుంది సో ఇది కూడా సరైనదే ఓకే అన్నీ సరైనవే నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను ఏ లక్షణం ఆధారంగా వర్గీకరించారు ఏ లక్షణం ఆధారంగా అండి ఆన్సర్ ఆప్షన్ వన్ సమన్వీ సమన్వయీకరణ సమన్వయీకరణ అనేటువంటి లక్షణం ఆధారంగా మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను ప్రతిపాదించడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ తెలుగు భాష బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి సరైన ప్రవచనము ఏది ఆన్సర్ ఆప్షన్ టూ డి అన్నీ సరైనవే చూద్దాం పంతొమ్మిది వందల తొంభై నుంచి కనీస అభ్యాసన సామర్థ్యాల ఆధారంగా తెలుగు భాష బోధన అనేది జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు ప్రాథమిక దశ నుంచి సెకండరీ స్థాయి వరకు ప్రథమ భాషగా తెలుగు బోధనను ఈ లక్ష్యాల ఆధారంగా నిర్వహించారు ఎస్ఈఆర్టి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు మధ్య మాధ్యమిక సెకండరీ స్థాయిలో అంటే ఆరు నుంచి పన్నెండు తెలుగు భాష బోధన లక్ష్యాలు స్పష్టీకరణలను నిర్ణయించడం జరిగింది తెలుగు భాష బోధనకు పది లక్ష్యాలను కూడా ప్రతిపాదించడము జరిగింది అన్నీ సరైనవే నెక్స్ట్ అవగాహన లక్ష్యానికి సంబంధించి సరైన స్పష్టీకరణ గుర్తించండి అవగాహన లక్ష్యానికి సంబంధించిన సరైన స్పష్టీకరణ థర్టీ టూ ఆప్షన్ ఫోర్ అండి అన్నీ సరైనవే చూద్దాం నానార్థాలు వ్యతిరేకార్థాలు చెప్పగలగడం భావాలను సంఘటనలను సరైన క్రమంలో వర్ణించడం భాషణ లేఖనాల్లో నిక్షిప్తమైన భావనలు వివరించడం పద్య గద్యాల్లో ముఖ్యమైన పదాలు పదాలు సమాసాలను గుర్తించడము ఓకే సో గాయస్ ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అండి సో జీడికి రెండిటి కూడా ఉపయోగపడతాయి సో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ ప్రాక్టీస్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఓకేనా ఇంకా ఏమైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచండి తప్పకుండా అందజేస్తాను థ్యాంక్ యూ గైన్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అండ్ స్టే బాయ్